మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా జరిగిన డ్రైవర్స్ డే వేడుకలు. డ్రైవర్స్ డే సందర్భంగా మహబూబాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ నుండి వివేకానంద సెంటర్ వరకు ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ శివలింగయ్య, పాల్గొన్న ఏఎస్పీ రావుల గిరిధర్, ఆర్టీసీ డిఎం నాగేశ్వరరావు, డిటిఓ బద్రునాయక్, జిల్లా ఆర్టీసీ డ్రైవర్లు, వివిధ వాహనాల డ్రైవర్స్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు. ర్యాలీలో భాగంగా ప్రతి ఒక్క డ్రైవర్లకు రోజా పువ్వు, విజిటింగ్ కార్డ్ ఇచ్చి తమను గమ్యస్థానాలకు భద్రంగా చేరవేస్తున్నందుకు, రోడ్లపై వాహనాలను జాగ్రత్తగా నడిపి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రీజనల్ మేనేజర్ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ మన డిటిఓ బద్రునాయక్ గారి సహాయ సహకారాలతో, తర్వాత ఆటో యూనియను, అన్ని రకాల యూనియన్లు, వాళ్ళ డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ డ్రైవర్లు, తర్వాత విద్యార్థిని విద్యార్థులు, అన్ని యాజమాన్యాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్క డ్రైవర్ని మనం అభినందించాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉన్నది. డ్రైవర్స్ డే అనేది మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే అన్ని రకాల మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంజనీర్స్ డే, అలానే డాక్టర్స్ డే, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ ఆ డేని జరుపుకుంటూ ఉన్నారు. అలాగే మన డ్రైవర్ని గుర్తించాలి సంఘంలో అనే సదుద్దేశంతో ఈ డ్రైవర్స్ డే అనేది ప్రారంభించడం జరిగింది. దాని సందర్భంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని రకాల వాహనాల డ్రైవర్ సోదరులకు, ఆర్టీసీ సిబ్బందికి, అలానే మన డిటిఓ గారికి, డిఎస్పి గారికి ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, దాన్ని ప్రారంభించడానికి కారకులైన మన జిల్లా కలెక్టర్ గారు సిహెచ్ శివలింగయ్య గారికి, అందరికీ పేరు పేరున డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన ఈరోజు ఆర్టీసీ డిపో మహబూబాద్ నందు మన కలెక్టర్ గారి ద్వారా ప్రారంభించాము. సో కలెక్టర్ గారు కూడా ఇంతమంది చెప్పారు, డ్రైవర్లు అంటే వ్యక్తులు కాదు, వాళ్ళకు శక్తులు కానీ ప్రతి ప్రయాణికుని వాడు ఎంతో దూరం నుంచి శ్రమణంగా రిస్క్ అనుకోకుండా చికాకు అనుకుండా మధ్యలో ఎన్నో అవంతరాలు జరుగుతున్నా సరే డ్రైవర్ గారు చాలా ఓపికగా తీసుకొచ్చి మన గమ్యస్థానాల్లో చేరవేయడంలో డ్రైవర్ పాత్ర చాలా ప్రప్రదమని చెప్పేసి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది వ్యర్థం కాబట్టి అందరూ ఒప్పుకోక తప్పదు. సో ఈ బాధ్యతల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్స్ డేని జరుపుకోవాలని చెప్పేసి పైనుంచి ఆదేశాలు రావడం, ఆదేశాలని వచ్చి రాగానే వితిన్ సెకండ్లో మన ఆర్టీసీ డిఎం గారు చకచక వారి యొక్క పనిని వారు సక్రమంగా చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అవ్వడానికి మన మీడియా మిత్రులే అనుకోండి, స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే అనుకోండి, మన టాటా ఏసీ లారీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ అండ్ ట్రాక్టర్ డ్రైవర్స్, డీసీఎం డ్రైవర్స్, వీళ్ళందరినీ మొబిలైజ్ చేయడంలో వారికి వారే గొప్ప అని అనడంలో ఎటువంటి ఆసక్తి చూపించడానికి నాకు లేదు. కనుక ఈ విషయంలో మన ఆర్టీసీ డిఎం గారు చూపిన చొరవని మేము కూడా ప్రశంసిస్తూ ఈ డ్రైవర్స్ అందరూ గొప్పగా జరుపుకుంటూ డ్రైవర్ని మనం గుర్తించి, డ్రైవర్ ఒక వర్కర్ గారు, డ్రైవర్ అనే అతను మన ప్రాణాలని కాపాడే ఒక శక్తిగా అందరూ గౌరవిస్తారని చెప్పేసి కోరుకుంటూ